చింతపల్లి మండలం దాసర్లపల్లి వద్ద ఈ నెల 4వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రమావత్ పవన్ పేయపల్లి మండలం చింతలతాండ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతి చెంది 3 రోజులు గడుస్తున్న పోలీస్ అధికారులు ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై కేసు నమోదు చేయకుండా వాహనాన్ని శోధన చేసుకోకుండా కాలయాపన చేస్తున్నారని అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేసే వరకు ధర్నా విరమించేది లేదని బాధితులు ప్రకటించారు. మొన్న ఇక్కడ మన చింతపల్లి పరిధిలో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ మన కారు బైక్ ఢీకొని మా కుటుంబ సభ్యుడు ఒకతను రమావత్ పవన్ అని చెప్పేసి చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం జరిగింది అప్పటికప్పుడే పోలీసులు అందరూ అప్రమత్తం అయి చెప్పేసి హాస్పిటల్కి పంపించారు. మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. సో అప్పటికి ఆ పర్సన్ మీద కేసు ఫైల్ చేసినట్టు కూడా మాకు ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఇవ్వలేదు. మాకు ఎఫ్ఐఆర్ అయిందా కూడా ఎఫ్ఐఆర్ కాపీ జిరాక్స్ ఇదిగో బాబు కేసు అయింది అని కూడా చెప్పట్లేదు. మా కుటుంబ సభ్యుడు మా కనీసం మీ ఉన్నతాధికారి ఎస్ఐ సార్ గారిని వచ్చి అడిగితే మేము ఇవాళ రండి రేపు రండి అని చెప్పేసి పోస్ట్ పోన్ 3 రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీడే ఎస్ఐ సార్ చిన్న చిన్న కూడా అసలు పట్టించుకోవడం లేదు. అసలు నిర్లక్ష్యం చేస్తున్నారు. చింతపల్లి పిఎస్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేస్తున్నారు సార్. ఎస్ఐ సార్ ని రోజు వెళ్లి అడుగుతూనే ఉన్నాం మేము. ఒక్క రోజు రేపు రండి బాబు రేపు రండి మాట్లాడదాం అంటున్నారు. తప్పితే ఒక రోజు ఇప్పటిదాకా కనీసం ఆ ఇన్సిడెంట్ జరిగిన అతను ఆపోజిట్ అతని డీటెయిల్స్ కనీసం పేరు కూడా చెప్తలేరు వీళ్ళు. మాకు అసలు ఏం చేయాలో ఉన్నతాధికారులు మాకు స్పందించి మాకు ఏదైనా న్యాయం చేయాలి సార్. లేకపోతే ఇదే స్టేషన్ ముందు చింతపల్లి పిఎస్ ముందు మేము అందరం పురుగుల మంది తాగిసేస్తాం సార్. ఇక్కడే చచ్చిపోతాం సార్. మేము మాకు న్యాయం జరగాలి. మా పర్సన్ కుటుంబంలో మా పర్సన్ మాకు మా ప్రాణం పోయింది సార్ మా అందరిది. మేము ఇంటి కాడ ఫుడ్ కూడా తినలేక ఈ పిఎస్ చుట్టూ తిరుగుతున్నాం సార్. మేము కుక్కలా తిరుగుతున్నాం బండ్లు కట్టుకుని. ఒక్కరు కూడా స్పందించట్లేదు. మేము ఉన్నోళ్ళం కాదు సార్, పేదోళ్ళం సార్. మేము ఏదో 200 కూలిపోయి పని చేసుకుని బతికే పేదోళ్ళం సార్. మేము ఇక్కడికి వచ్చి మీరు పట్టించుకోండియా అంటే రోజు రెగ్యులర్ గా మీరు వస్తున్నారు పంపిస్తున్నారు, వచ్చి కాంప్రమైజ్ చేస్తారు పంపిస్తున్నారు. ఎందుకు? మీ దగ్గర డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, కార్ నంబర్ ఉంది, మా ఇన్వాయిస్ ఉంది, అన్ని ఉన్నాయి మీ దగ్గర. ఎందుకు తీసుకురావాలి ఇప్పటివరకు ఇక్కడ దాకా? డ్రైవర్ ఎందుకు లేడు ఇక్కడ? ఆపోజిట్ ఇన్సిడెంట్ చేసిన డ్రైవర్ ఇక్కడ దాకా ఎందుకు తీసుకురావాలి?